కొరింథులకు రాసిన మొదటి పత్రిక 8:6 ఉన్నాను. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, సమస్తము కలిగను, ఆయన నిమిత్తము మనము ఉన్నామో. చాలు, దేవునికి స్తోత్రం. ఈ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు మనము దేవుని నిమిత్తం ఉన్నాము, మనము దేవుని నిమిత్తం ఉన్నాము, మనం దేవుని నిమిత్తం ఉన్నాము. చాలామంది ఈ పదాన్ని వాడే విషయంలో తొందరపడుతూ ఉంటారు. నేనున్నాను అంటే నీకోసమని, నేను బతుకున్నానంటే నా పిల్లల కోసమని, నేను బతుకున్నానంటే భార్య భర్త కోసమని, భర్త భార్య కోసమని అంటూ ఉంటారు. బైబిల్ గ్రంథం అంత బహు స్పష్టంగా సెలవిస్తున్న మాట, మనము ఆయన నిమిత్తమే, ఆయన నిమిత్తమే మనము ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారైనా, యూట్యూబ్ లైవ్ చూస్తున్న వారైనా, మానవుడు అనే నాసిక రంధ్రంలో జీవవాయువు కలిగి బ్రతుకుచున్న ప్రతి ఒక్క వ్యక్తి, ఘనులైనా అల్పులైనా ఎవరైనా సరే, మనం ఉన్నాము అని అంటే కేవలం దేవుని కొరకే ఉన్నాం. మనం బతుకున్నామంటే దేవుని కొరకే ఉన్నాం, మనం చనిపోయినా దేవుని కొరకే ఉన్నాం, మనం ఏ స్థితి అందైనా దేవుని కొరకే ఉన్నాం. మనం ఆయన నిమిత్తమే తప్ప మనం మనకు లేదు. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ కాస్త లోతుగా ఆలోచించాలి. ఈరోజు ఇక్కడికి మీరు అందరూ వచ్చారు, ఎందుకోసం వచ్చారు, దేనికోసం వచ్చారు, ఏం ఫంక్షన్ జరుగుతుందని వచ్చారు, ఏమి ఇక్కడ ఉందని వచ్చారు, కేవలం ఒకటే, దేవుని ఆలోచన కొరకు, దేవుని ఉద్దేశం కొరకు, దేవుని తలంపు కొరకు, ఆయన కలిగి ఉన్నటువంటి ఆ ప్రణాళిక కొరకు. మనం ఆయన నిమిత్తమే ఉన్నాము కనుక ఆయన కోసం మనం వచ్చాం, ఆయన భారంలో సగభారాన్ని మనం కలిగి ఉండటానికి వచ్చాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన కోసం మనం ఉన్నప్పుడు ఆయన ఏ భారాన్ని కలిగి ఉన్నాడు? నశించిపోతున్న ఆత్మల కొరకు వెతికి రక్షించడానికి వచ్చారు. ఆయన యోహాను సువార్త 17 ఆయన ప్రార్థన ఎవరి కొరకు, దేని కొరకు ప్రార్థన చేస్తుండు, ఏ దారి తప్పుతున్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తుండు, ఏ దేశం కొరకు ప్రార్థన చేస్తుండు, ఏ లోకం కొరకు ప్రార్థన చేస్తుండు, ఎవరి కొరకు ప్రార్థన చేస్తుండో, మనము కూడా అదే భారాన్ని కలిగి మనం ఉన్నాం. దాని కొరకే మనం జీవిస్తుంది, దాని కొరకే ఇంకా సజీవ లెక్కల్లో ఉన్నది మనం. కానీ వేరే దాని కొరకు అదే ప్రశాంతంగా దంతుడు కనుక అన్నట్టుగా, నా ప్రాణమా తిను తాగు సుఖించుము, నువ్వు ఉన్నది తినటానికి, నువ్వున్నది తాగటానికి, నువ్వున్నది సుఖపడటానికి అని తన ప్రాణంతో చెప్పుకొని బహుగా సుఖపడుతున్నటువంటి వ్యక్తి ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచూ ఉన్నారు. ఈ రాత్రి నీ ప్రాణం పోతే పరిస్థితి ఏమిటి? నువ్వు కట్టుకున్న ఇల్లు ఎడిపోవాలి, నీకున్న ఉద్యోగం ఎడిపోవాలి, నీకున్న వ్యాపారం ఎడిపోవాలి, నీకున్న సంపద ఎడిపోవాలి, నీకున్న సుఖం ఎడిపోవాలి, నువ్వు కన్న కళ ఎడిపోవాలి, నువ్వు కోరుకున్న వ్యక్తి ఎడిపోవాలి, నీ యొక్క ఆలోచన ఎడిపోవాలి అంటే నువ్వు బ్రతికిన దేనికోసం? ఒక ఇల్లు కోసమా, ఒక వ్యక్తి కోసమా, లేకపోతే ఒక సంపద కోసమా, ఒక ఉద్యోగం కోసమా, ఒక వ్యాపారం కోసమా? నువ్వున్నది వీటి కోసం కాదు, నువ్వున్నది దేవుని కోసం, నీవున్నది దేవుని పని కోసం, నీవున్నది దేవుని పరిచర్య కోసం, నీవున్నది దేవుని ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన కొరకు ప్రార్థించడం కొరకు. నీ నిమిత్తం నువ్వు బతకడం కోసం కాదు, నీ నిమిత్తం నువ్వు తలంచుకోవడం కాదు, నీది నువ్వు చూసుకోవడం కాదు, నీవున్నది దేవుని కొరకు మాత్రమే.
చూడండి చాలా మంది ఈ ఆశలు కలిగి ఇట్లాంటి ప్రార్థనకు రారు. ఇట్లాంటి ఈ ఇజ్రాయెల్ జనాంగం తిండి కోసం బతికినట్టు, కానాను కంటే ఐగుప్తే శ్రేష్టమన్నట్టుగా ఈలోక బంధాలు ఎంచుకొని పరసంబంధమైన బంధాలు విడిచిపెట్టుకొని దేనికోసం ఉండేది, దేనికోసం బతికేది అనంటే ఒకటే ఒకటి, అదేంటిదంటే మనం దేవుని నిమిత్తమే ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దామా. నేను 2010 అవతల మా నాన్న ఒక భయంకరమైనటువంటి స్థితి నుంచి, తాగుడు నుంచి, వ్యభిచారం నుండి, భయంకరమైన దాని నుంచి రక్షించబడి యేసుక్రీస్తుని నమ్ముకొని జీతం చేసు పని చేసుకుంటూ బతుకుతున్న రోజులు అవి. అలాంటి టైంలో అనేక ప్రాంతాలకు సువార్త చేయటానికి వెళ్తుండు. ఒక ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ సైకిల్ దొక్కుంటూ వెళ్తుండు. వెళ్తూ వెళ్తూ అందరికీ సువార్త చేస్తూ ఉండేవాడు. మా నాన్న సువార్త చేస్తూ అలా కొన్ని రోజులకే ఐస్ క్రీమ్ కూడా వదిలిపెట్టిండు. అది అమ్మటం వదిలేసి ఇక ఇల్లు తిరుక్కుంటూ తిరుక్కుంటూ యేసుప్రభు నమ్ముకోండి అమ్మా, యేసుప్రభు నమ్ముకోండి అమ్మా, నన్ను రక్షించండి అమ్మా, దేవుడు నన్ను రక్షించండి అమ్మా, నన్ను బాగు చేసిండు అమ్మా అని ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరకు అలా వెళ్తూ ఉండేవాడు. అలా నేను చూసినప్పుడల్లా వాళ్ళు వీళ్ళు అనేది, మీ నాన్న 10 కోసం 20 కోసం అట్లా తిరుగుతుండ్రా, మీరు మీ నాన్నకి సంపాదించి పెట్టలేరా అని కొంచెం ఎదిగాను. 10th క్లాస్ అయిపోయింది. ఆ టైంలో మా నాన్న వెళ్తున్న విధానం చూసి కోపం వచ్చేది. నేను ఇటు చదువుకుంటూ అటు పనికి వెళ్తూ ఉండేవాడిని. ఆ టైంలో అలా పెరుగుతూ పెరుగుతూ 2010 రానే వచ్చింది. మా నాన్న చాలాసార్లు తిట్టినా, ఎందుకు ఇంతగానో తిరుగుతున్నావు, పిచ్చి కుక్కలెక్క తిరుగుతున్నావు ఏంటి అని రకరకాల మాటలు అనేది. మా నాన్న అంటే కదా, నేను బతికున్నది నా కోసం కాదు, నన్ను బతికించింది నా కోసం, నేను బతకడం కాదు, వెనకాల ఆస్తి చేసుకోవడం కాదు, బిల్డింగ్ మీద బిల్డింగ్లు కట్టుకోవడం కాదు, వ్యాపారాలు చేసి ఉద్యోగాలు చేసి పేరు సంపాదించుకోవడం కాదు, నన్ను బతికించింది దేవుడు దేనికోసం అంటే ఆయన పని నిమిత్తం, ఆయన కొరకు ఒక గుంపును తయారు చేయడం నిమిత్తం. నువ్వు వద్దు అని అంటే ఈ బతుకు వ్యర్థం, ఈ బతుకు బతకడం కంటే చావడం మేలు. బతకమంటావా ఆయన కొరకే బతుకుతా, చావు అంటావా ఆయన కొరకే చచ్చిపోతా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతా చెప్పని మొత్తం చదువుకొని బయటికి వెళ్ళిపోతాడు. నా కళ్ళమన్నది నీళ్ళు గారిపోయినాయి. నానా నువ్వు వెళ్ళిపోద్దు కానీ వాళ్ళు వీళ్ళనే మాటలు తట్టుకోలేకపోతుంది నానా అనేవాడిని. 2010 ఫిబ్రవరి 21వ తారీఖున సరదా కోసం 15 మంది ఆటోలో వెళ్తున్నాం. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రీతా జడ్సన్ గారి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. జడ్సనపురం గారు, ప్రీతా జడ్సన్ గారి మీటింగ్స్. గంట సేపటి మా ప్రయాణం, 3 ఆటోలు మారింది, ఇంచుమించుగా 4 గంటలు సాగింది. సాతన్గాడు వెళ్ళనివ్వట్లే, మేమేదో సరదా కోసం మీటింగ్స్కి వెళ్తున్నాం, దేవుడు లేడు దయ్యం లేదు అనుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ టైంలో ఆ ప్రీతా జడ్సన్ గారు ప్రార్థన చేస్తూ అభిషేకం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మా తమ్ముడు ఏలియా ఆ కింద పడి గిలిగిలి కొట్టుకుంటుండు. వీడేంది ఇటు కొట్టుకుంటుండు అనుకునేది, వీడు ఫిడిసి వచ్చిందట్టుందని కంగారు పడిపోయాను. ఆ తర్వాత రోజు ఇంటికి తీసుకొచ్చి, ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రోజు ఆ నైట్ వచ్చేసాం. తర్వాత మా ఇంటికి వచ్చాక నేను కంగారు పడుతున్నా, వీనికి ఏదో అయిందమ్మా రాత్రి అని చెప్తున్నా. ఆ సాయంత్రం పడి నా దగ్గరకు వచ్చి వాడుకోడే భాషలతో మాట్లాడుకున్నా నా దగ్గరకు వచ్చి, ఇదిగో నా కుమారుడా, నువ్వు నా సేవ చేయాలంటే నా కుమారుడు అంటే నా కుమారుడు అంటనే ఎందురా, నువ్వు నువ్వేంది నేనేంది నా కుమారుడు అంటనే ఎందురా, నువ్వు నువ్వు నా తమ్ముడు, నేను చూస్తే నేను గజగజ తూనుకుతూ అంటాడు. ఆయన మాట్లాడే విధానం చూసి నాకే భయం వేసింది. ఆ రాత్రి వీడికి దయ్యం పట్టిందట్టుంది. నానా నువ్వు ప్రార్థన చేస్తావు కదా, వీనికి బట్టిన దయ్యం వెళ్ళగొట్టినానా అని చెప్పి లోన తీసుకొచ్చి నేను, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, ఇంకొక తమ్ముడు అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. వీడు ప్రార్థన చేస్తుంటే వీడు భాషలతో మాట్లాడుతూ 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 మాట్లాడుతుంటే అవతల మా తమ్ముడు, ఇంకొక పెద్ద తమ్ముడు ఉన్నాడు బాబాయ్ కొడుకు, వాడొచ్చిండు. వాళ్ళిద్దరు కలిసి ఒకరినొకరు వాటేసుకొని ఎగురుతూ ఒకడు అన్య భాషలతో మాట్లాడుతుండు, ఒకడు తెలుగులో అర్థం చెప్తుండు. మాకు భాషలు తెలియదు, అర్థమూ తెలియదు, ప్రార్థన తెలియదు, మా ఇంట్లో ఏదీ తెలియదు. ఒకడు భాషతో మాట్లాడడం, ఒకడు అర్థం చెప్పడం, భాషతో మాట్లాడడం, అర్థం చెప్పడం. ఆ రాత్రి 7 గంటల నుంచి స్టార్ట్ అయింది, తెల్లవారుజామున 3:30 అయింది. 3:30 దాకా ఎగురుతూనే ఉన్నారు, భాషతో మాట్లాడుతున్నారు, అర్థం చెబుతున్నారు.
వీళ్ళు చెప్తున్నారంటే సర్వలోకం దేశం పాడైపోతుంది, దేశములో పౌర స్వరం వినపడాలి, దేశ రక్షణ కొరకు మీరు నిలబడాలి, దేశం కొరకు మీరు ప్రార్థించాలి, మిమ్మల్ని అనేక ప్రాంతాలు నేను వాడుకుంటా, ఒక బలమైన పరిచర్య మీ ద్వారా లేవనెత్తబడబోతోంది, మీరు లేపబడాలి. ఆ మాటలు మాట్లాడితే నాకు ఒక్క ముఖ అర్థం కావట్లే. నాకు నేను ప్లే చేసే కీబోర్డ్ గురించి చెప్పి వెంట ఇంకేదని చెప్పి, ఏందిరా నాయన ఈ సోదంతా ఏందిరా, నేను వాళ్ళని అనుకొని గతగత వణుక్కుంటూ కూర్చున్న మూలకి ఆ రాత్రి అంతా 7 రోజులు ఏ మనిషి బయటికి వెళ్ళొద్దు, అందరి ఇందులోనే ప్రార్థన చేయాలన్నారు. 7 రోజులు ఒక్క మనిషి బయటికి పోలే. అసలు మేము ఎట్ట బతికినో నాకే అర్థం కావట్లే. 7 రోజులు ఆయనతోనే ఉండి ప్రార్థన చేశాను. ఆ చెమట నాపురాలన్నీ కదిలిపోయేటట్టుగా గటగట గటగట వణుక్కుంటూ ఆ ఇంటి నిండా అభిషేకం, ఒక బలమైన అగ్ని. ఆ 7 రోజులు మా ఇంటి మీద అగ్ని కురిసింది. అంత భయంకరమైన అభిషేకంతో ఉన్నప్పుడు దేవుడు చెప్తుండు, మీరు మీకోసం కాదు, మీరు నా కోసం అని. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2010 ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి ఆరంభించబడిన ఈ పరిచర్య ఏనాడు నా కోసం కానీ మా పరిచర్య కోసం కానీ నేను ఎన్నడూ ఆలోచించాలి, అదే మా ఇంటి కోసం కానీ ఆలోచించలే. దేవుని పని ఎక్కడ సువార్త, ఒక డొక్క ఆటో వేసుకొని తిరుగుతూ ఉండేది, ఒక డొక్క ఆటో వేసుకొని తిరుగుతుంది, ఏడ పంచర్ అయితే ఆడ సువార్త పెట్టేది, ఏడ డీజిల్ అయిపోతే అక్కడనే సువార్త, దాన్ని తోసుకుంటూ వచ్చేది. ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఇలా ఉండే కారణం ఏమిటి? దేని కొరకు ఈ మాట చెప్తున్నా అంటే, నేను గొప్పనని చెప్పట్లేదు, దేవుని ఉద్దేశం, మన కాలేబయ్య గారు కలిగి ఉన్న ఉద్దేశం. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు మీ నిమిత్తం కాదు, మీరు మీ కొరకు ప్రార్థన చేయటం మానేయండి, మీరు దేశం కొరకు ప్రార్థించడం ఆరంభించండి, దేశం కొరకు పరుగులెత్తడం ఆరంభించండి, దేశం క్షేమం కొరకు, దేశం రక్షణ కొరకు, దేశం సమాధానం కొరకు ఎక్కడ చూసినా పరిచర్య నాదం సునాదం వినపడాలి, ఎక్కడ చూసినా ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ. ఎందరో సేవకులు లేపబడాలి, ఎన్నో పరిచర్య లేపబడాలి, ఎన్నో ఎంతోమంది సేవకు సమర్పించబడినటువంటి వారు, ప్రతిష్ట చేయబడినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి దేవుని కొరకు ఎన్నిక చేయబడిన సైన్యం లేపబడాలి. హల్లెలూయా. మనం మన కోసం కానీ కాదు, మనం మన కోసం పుట్టలే, మనం మన సుఖాన్ని ఎప్పుడు చూసుకోవద్దు. దేవుని యొక్క ఆలోచన మన ఆలోచన, మనం దేవుని కోసమే పనిచేసేది. ఒక ఆఫీసుకు పోతే ఆఫీసులో మనకు నచ్చినట్టు పని చేపిస్తారా వాళ్ళు? ఆయనకు నచ్చినట్టు పని చేపిస్తారు. ఒక ఉద్యోగానికి వెళ్తే ఆ డ్యూటీ ఏంటో అది చేయాలి, వాళ్ళకి నచ్చినట్టుగా పని చేయాలి. మనం ఏ పనికి వెళ్తే ఆ పై అధికారి ఏం చెప్తారో అది చేయాలి. అలాగనే మనం వాళ్ళ కోసం ఉన్నాం తప్ప మన కోసం కాదు, దేవుడు కోసం ఉన్న మనం దేవుని పని చేయాలి, దేవుని ఆలోచన కలిగి మనం నడవాలి, దేవుని తలంపు కలిగి మనం నడవాలి. అయితే ఈరోజు దైవ జనంగమ్మా, ప్రతి ఒక్క వ్యక్తి నరనరాన ఉండాల్సిన విషయం ఏంటంటే, నేను నా కోసం కాదు. ఎవరి కోసం? దేవుని కోసం. చప్పట్లు కొట్టిన ఎవరి కోసం? దేవుని కోసం. స్తోత్రం చేసిన ఎవరి కోసం? దేవుని కోసం. మనం ఏది చేసినా దేవుని కోసమే. కొంతమంది అల్లెలు చెప్పమంటే మేమేదో చెప్పాలని ఎమ్మెల్యేలు ఎంపీలకు కూర్చుంటారు, కాసి మోకాలు ఏంటంటే అప్పుడే టప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 ట వణుకుపోతూ ఉంటారు. కాసి ప్రార్థన చేయడమా అంటే నోరు కూడా రాదు. ఏందో మరి ఏదో తరిగిపోయినట్టే చేతులు. ఈరోజు ప్రార్థన ఉంది రండి అంటే వాళ్ళని బతిలాడాలా, ఊదిబత్తులు ముట్టియాలా, కొవ్వొత్తులు అలిగేయాలా, ఇంకా కొన్ని విషయాలు తీసుకురావాలా, అవన్నీ తీసుకొచ్చి దండాలు పెట్టి అమ్మగారు రాండి అమ్మ మీకు దండం పెడతారు రాండి ఎమ్మటి అయిపోద్దు రాని చెప్పాలా, టయానికి ముగిస్తామని చెప్పాలి, లేకపోతే ఇంకోసారి వస్తారా వస్తారా రాదు. ఎందుకనంటే మనం అయిపోయినాక ఉండి ఇంటికి పోయి 1-1.5 కేజీ తెచ్చుకొని తినాలా, ఎట్టపాడైద్ది మరి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా లేలు చెప్పండి. అంటే దేశం కోసం ఒక వ్యక్తి ఒక సేవకుడు భారం కలిగి నడుస్తున్నప్పుడు అది దేవుని ఆలోచన అయి ఉన్నప్పుడు నేను ప్రశాంతంగా ఉండటం అవసరమా? ఈరోజు ఉద్యోగాలు వ్యాపారాలు వదిలేసుకొని దేవుని కోసం
ఆయన సన్నిధిలో మొరపెట్టాయా? అయ్యా, మీరు ఒక ఆలోచన గమనించండి. అబ్రహాముకి నినివే పట్టణం, అదే సొదొమ గొమొర్రా పట్టణం గురించిన ఆలోచన లేదు, కానీ దేవుడికి నినివే పట్టణం గురించిన ఆలోచన ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మనుషుని ఆలోచన కొంతవరకే ఉంటుంది, దేవుని ఆలోచన ఎంతో గొప్పదిగా ఉంటుంది. అంటే దేవుని ఆలోచన ఒక దేశం, ఆ ఆలోచన సేవకుడు కలిగి ఉన్నప్పుడు యోనా లెక్క తిరస్కారం చేసి తిరుగుబాటు చేసే జనం వారి పనులు వారి సొంత వారి చూసుకుంటే అది ఎంతవరకు? మళ్ళా నువ్వు దేవుని పని నిమిత్తం రావాల్సిందే. ముందే పోతే తిప్పలు తప్పవు, శాప కడుపు పోకోకుండా ఆ తిప్పలు తప్పుతాయి. దేవునికి స్తోత్రం. కొంతమంది మూచి వంకర పోయినాక, అంటే పచ్చవాత వచ్చినాక వస్తారు చర్చిలో, వచ్చి అయ్యా 24 గంటలు ప్రార్థన చేసుకుని కూర్చుంటాయా, ఎందుకోసం మరి నువ్వు వచ్చి దండగా మంచుకున్నప్పుడు వచ్చినవా? రావు. ఇది ధనవంతుడు కనుక నా ప్రాణమా తిన్నుమో తాగుమో సుఖించుమన్నట్టుగా అన్ని బాగున్నప్పుడేం ప్రార్థన చేయరు, అన్ని బాగున్నప్పుడే మందిరానికి రారు, అన్ని బాగున్నప్పుడేమో ఈ వైరాగ్యం ఉండదు. ఏదైనా ఒకటిగా ముదురుతుంది అన్నప్పుడు చూడు, వదిలిపెట్టరు. దేవుని అయ్యా మీరు కొంచెం గట్టిగా చేయండి, మేము కూడా కొంచెం గట్టిగా చేస్తామయ్యా, ఇప్పుడు వాళ్ళ కోసం చేసుకోవాలి. ఎందుకు? అసలు నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? బ్రతికేద నీ కోసమే చవైన లాభమే యేసయ్యా. ఈ పాట అయితే బాడినాం. నిజంగా దేవుని కోసం బతుకుతున్నాం మనం. ఇంకొక కూటం ఉందమ్మా, ఎమ్మటి అనగానే వస్తామా మనం? దీనికి రావటమే ఎక్కువ. దేవుని కోసం బతికేవాడు ఏ కూటమని చూడు, ఎక్కడ ప్రార్థన చూడు, ఏ ప్రదేశం చూడు, ఎంత టైం అనేది చూడు, రాత్రి పగలని అడగడు. ఎట్లాగో దేవుని కోసం బతుకుతున్నాం కనుక పడినా సచ్చినా పౌలన్నట్టుగా ఎక్కడైనా అక్కడైనా దేవుని కోసమే. ఇల్లు వంకే చూడరు, స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకేందంటే ఇంటికి పోవాలా, అమ్మో ఆ తెచ్చుకున్న ఏసీ నా కోసమే చూస్తుంది, ఆ కూలర్ నా కోసమే చూస్తుంది, ఆ మంచం నేను లేకపోతే దివాలు పెట్టుకుని ఉంది, ఆ పరుపు కొనుక్కున్న కష్టపడి కొనుక్కున్న నా కోసమే, వామో నా కోసం నా కోసం. మనం కనుక పుట్టుకుని పోయినాం అనుకో, అవన్నీ మన కోసం ఉంటాయా? ఎవడన్నా సచ్చిపోయిన ఆ సమాధిలోకి తీసుకొచ్చి ఏసీ పెడతారు ఎవడైనా? సరే బయట అంటే పెట్టికి పెడతారు, కానీ సచ్చిపోయిన శవానికి కూడా ఏసీ పెడతారా? లోన బొందలో పెడతారా? అప్పుడు ఏసీ లేదు తీసిన మొత్తం ఇక్కడ ఉంచుదాం, 4 రోజులు ఉంచుదామని ఉంచనేరు. వాడు ఏసీ వాడు కిరాయికి ఏడిగా, ఆ డబ్బోడు ఇతడా ఇయ్యడు. బతుకున్నప్పుడే నువ్వు దేవుని నిమిత్తం వాడబడాలి, బతుకున్నప్పుడే దేవుని కొరకు నలిగిపోవాలి. నా కుమారుడు నువ్వు భూమి మీద నీకు ఇష్టం వచ్చినట్టు బతికావు, అబ్రహాం చెప్తున్న మాట, నీకు ఇష్టం వచ్చినట్టు బతికినావు. నీదే, నీకు నచ్చితే వస్తావు, నచ్చకపోతే రావు. నువ్వు నీకోసమే బతికినావు, నా కోసం బతకలే. నీకు నచ్చితే ప్రార్థన కొత్తా, లేకపోతే నచ్చితే ప్రార్థన చేస్తా, లేకపోతే చెయ్యాలని వైరాగ్యం ఉంటే మోకాలు వస్తా, లేకపోతే మీరు చేసుకోండి మాకేం పోనండి అంటావు, లేకపోతే చేయవు. మన కుదిరితేనేమో ఇట్లా, కుదరకపోతే మరొక తీరిగా. వాడు భూమి మీద సుఖం అనుభవించండు కనుక, భూమి మీద తన ఇష్టానికి బతికండు కనుక, భూమి మీద వానికి వాడే బతికండు కనుక, వాడి ఇష్టం ఎట్లొచ్చిందో వాడి నిమిత్తం వాడే వాడి కోరికలు వాడి ఆలోచనలు వాడి తలంపులు బతికినాయి కనుక, ఆ విధంగా బతికండు కనుక నరకంలో కాలిపోతుండు, అగ్నిలో కాలిపోతుండు. మన కోసం మనం బతకటం కాదు, మనం దేవుని నిమిత్తం బతకాలి, దేవుని నిమిత్తం నడవాలి, దేవుని నిమిత్తం దేవుని ఆలోచన కొరకు మనం ప్రార్థించాలి. హల్లెలూయా. దేశంలో ఒక్కొక్క రాష్ట్రం గురించి, ఒక్కొక్క ప్రాంతం గురించి, ఒక్కొక్క నాయకుడు గురించి, అనేక పరిస్థితుల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు తలకిందులు చేసే దేవుడు చేద్దామని ఎదురు చూస్తుంటే ఇక్కడ ఇద్దరు ఏకీభవించటానికి వారి మనస్సు, వారి తలంపులు, వారి యొక్క వైరాగ్యం అట్లా సమకూర్చకబడపడుతుంది. ఎలా, ఏ విధంగా కార్యం జరుగుతుంది? నువ్వు కొంతమంది ఇక్కడ ప్రార్థనకు వస్తలేదు, మనసు అసలే ఉండదు, ఇంకెప్పుడు అయిపోద్దో ఏమో,
ఇంకెప్పుడైపోద్ది, ఇంకెప్పుడు ఇంటికి పోవాలనో ఏమో, ఇట్లా ఉంటారు కొంతమంది. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే పరలోకం నుండి కార్యం జరిగిపోతే. హల్లెలూయా, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, ఏకీభవించాలి. కొంతమంది అట్లా ఏకీభవించరు. వామ్మో, నన్ను ఒకసారి పిలిచి రెండోసారి పిలవరు. ఎందుకనంటే ఒక చోటకి ప్రార్థన చేయట, ఒక చోటకి ప్రార్థనకి వెళ్తే అది భీమవరం. వచ్చేటప్పుడు కార్లు తీసుకుపోయాడు, ట్రైన్ దిగగానే కారు వచ్చింది తీసుకుపోయాడు. ఇక బోదామన్నప్పుడు కారు లేదు ఆడ, ఆయన పోయిండు. ఎందుకనంటే నా గురించే నా ఎగర వాక్యం చెప్పేదిగా, నా గురించి చెప్పడానికి తీసుకొచ్చిన వాడిని పాపం మధ్యలోనే అయ్యగారికి చెప్పి వెళ్ళిపోయింది ఆడ. ఎందుకంటే కొంతమంది సంఘంలో ఉంటారు, వాళ్ళకి ఏదైనా కొంచెం కఠినంగా అనిపిస్తే ఇక ఆ తర్వాత చూడాలి. ఇక మోకాలు ఎట్ట, మొహం ఎట్టుంటుందంటే కొన్ని జొన్నలు తీసి మొఖాన్ని ఎత్తే పేలాలై బయటకు వస్తాయి, అట్ట గాలిపోతూ ఉంటుంది. కొంచెం వాళ్ళని అంతసేపు దువ్వుతూ ఉండాలి. ఏడ దువ్వితే బాగానే ఉంటుంది, కానీ నరకంలో గాలిపోతావుగా, అవునా కదా? నువ్వు నీకోసం బతికితే వ్యర్థం. దేవుని కోసం ఏం చేసినట్టు ఏం చెబుతావు? ఎరుసలేం పట్టణం మందు దేవదూత ఎదురుగా కూర్చుంటుంది, దూరు తెరవబడి ఉంటుంది. అది ఎప్పుడు తెరవబడి ఉంటుంది ఎరుసలేం పట్టణం. నువ్వు అందులోకి వెళ్ళాలా, వెళ్ళేటప్పుడు మరి ఆస్తి అంతస్తులు ఏం పట్టుకొని పోవు కదా, నీ గణతను తీసుకొని దాంట్లోకి వెళ్ళాలా. ఏం గణతను తీసుకొని పోతావు నువ్వు చెప్పు? 24 గంటల్లో 15 గంటలు నిద్రైపోయినాయా, ఇది నా గణత అంటావా? సంవత్సరం మీద 365 రోజులు ఉంటే అందులో ఎన్ని వారాలు ఉన్నాయో సగం వారాలు తప్పించినా ఇన్ని నా, ఇది నా గణత అంటావా? ఏనాడైనా కానుకే కానీ దశం బాగానే ఉన్న ఆస్తే కానీ ఎకరాలు ఎకరాలు ఆస్తి ఉన్నోళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇంకా సరిపోదు, నిద్రపట్టదు వాళ్ళకి, ఇంకా కావాలా. పరలోక రాజ్యం నిమిత్తం, దేవుని నిమిత్తం బతికొట్టడం లేదంటే ఉన్నది మొత్తం అమ్మి దేవునికి ఇచ్చి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇదిగో దేవుని కొరకు నా సమస్తాన్ని ఇచ్చేసి వస్తున్నాను, వారు ఆ ఘనత పట్టుకొని ఆ సియోను ఆ యెరూషలేము పట్టణంలో వారు అడుగు పెట్టడానికి ధైర్యంగా తలెత్తుకొని పోతూ ఉంటారు. పెసనారితనంగా బతికి 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 ఉన్న నీ వాడితేనే బొంగలు. నీ ఘనత ఏందని అంటే మొత్తం నీకోసం ఉంటాయి, కానీ దేవుని కోసం ఏమైనా ఉంటుందా? ఏముండదు. మన నిమిత్తం మనం బతకడం కాదు, మనం దేవుని నిమిత్తం బతకాలి. చెప్పాలి గట్టిగా. అది ఆస్తి అయినా, అంతస్తు అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమే, ఏదైనా సరే నువ్వు ఏది చేసినా దేవుని కొరకే ప్రాధాన్యత ఉండాలి. నువ్వు ఉద్యోగం చేసినావు, దేనికోసం చేస్తున్నావు? ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఫోన్ చేసిండు, ఏసన్న గారు, మన సురేష్ అయ్య గారు, వీళ్ళందరూ ఎంతగానో వాళ్ళ ఇంటికి వెళ్ళారట. ఆయన ఫోన్ చేసి ఏమంటాడంటే, అయ్యా కోట్లు కోట్లు సంపాదించిన కానీ నాకు శాంతి లేదు, సమాధానం లేదయ్యా అన్నాడు. ఎందుకయ్యా అన్న? ఈ ఏంది ఆయన బాధ ఆయనకుందిగా ఆ బాధ అంతా చెప్పిండు. నీకు ఎంతమంది పరిచయం ఉన్నా నువ్వు దేవుని నిమిత్తం ఏనాడు బతకలేదు కనుక నీ బతుకు నువ్వు చూస్తుండగ నరకంలో మారిపోయింది. నీ ధనం చిమ్మెట, నీ ధనం తుప్పు, నీ ధనం ఎత్తకపోయినాయి సైతాన్లో. దేనికోసం? అవునయ్యా అవునయ్యా, సమాధానం లేదు, సంతోషం లేదు. నువ్వు దేవుని నిమిత్తం బతికితే పరిచర్య ఈ విధంగా ఉండదు రాబోయే కాలంలో. అలా ఒక్క విశ్వాసి బతికినా చాలు. దేవునికి స్తోత్రం. ఏదేనమ్మా, దేవుని కంటే ఎక్కువ ఏది ఈ లోకంలో మనకు లేదు. దేవుని కంటే ఏది ఎక్కువ లేదు. మీకు ఒక మంచి మాట చెప్తా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించువాడను, నేను నశించి తిని అప్పుడు సెరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకుని నా యుద్ధకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయేను. అప్పుడు నేను ఎవరిని పంపెదను మా నిమిత్తం, ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వెంటిని. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఒకసారి పొడిగలు చెప్పండి గట్టిగా.
రెండు చేతుల పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా రెండు చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. ఒక అరక ముందు వెళ్తుంటే దాని వెనకాల ఇంకొక అరక చూసి వెళ్తూ ఉంటుంది సాల్వ్ పట్టుకొని. మనం మంచిగా హల్లెలూయా చెప్పి మంచిగా ప్రార్థన చేస్తే వెనకాల వచ్చే వాళ్ళు కూడా ఆ క్రమాన్ని ఫాలో అవుతారు. మనం ఇష్టం వచ్చినట్టుగా నేను చెప్పానని చెప్పి మన మంత్రుల లెక్క కూర్చోరు అనుకో. సంఘానికి మనం ఎట్టుంటామంటే ఒక దరిద్రంగా తయారవుతాం, ఒక పేడగా ఉంటాం అన్నమాట. స్తోత్రం చెప్పాడు అట్లా ఉండవద్దు. అల్లెలూయానప్పుడు రెండు చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి. నా కోసమే చెప్పరు కదా, దేవుని కోసం చెబుదాం. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా. రైట్. ఇప్పుడు అపవిత్రమైన పెదవుల మధ్య ఉన్నటువంటి యెషయ అపవిత్రుడు, పవిత్రత లేదు. ఆయన సమాజం కూడా అట్టనే ఉంది, పవిత్రత లేని సమాజం. కెరూబుల్లో ఒకడు వచ్చి నేను అపవిత్రును అపవిత్రునని యెషయ అంటుంటే ఆ బలిపీఠం నుంచి ఒక నిప్పును కారుతో పట్టుకొచ్చి ఆ పెదవులకు తగిలిస్తే ఇప్పుడు ఏమంటుందంటే నువ్వు పవిత్రుడవయ్యావు, నువ్వు కడగబడ్డావు, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు వేరు చేయబడ్డావు, నువ్వు ప్రతిష్ఠించబడ్డావు, నీ లెక్క వేరైపోయింది, నువ్వు మారు మనసు పొందావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఎంతమంది మారు మనసు పొందారు, బాప్తిజం పొందారు? ఇంకా పొందని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎవరున్నారా? ఇంకా బాప్తిజం పొందలేదు అని అంటే వాళ్ళు ఇంకా యేసుప్రభు నమ్మలేదు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఏదో నామకార్థంగా వచ్చిపోవటమే తప్ప వాళ్ళు ఇంకా జనాభా లెక్కలోకి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళతోటి పెద్ద ఉపయోగం కూడా ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. అయితే కడగబడిన వ్యక్తి రక్షించబడిన వ్యక్తి, ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి ఎదుట ఆయన అంటాడు కదా, మా నిమిత్తం ఆ మాట చదుదామా. మా నిమిత్తం ఎవరు పోతారు? హల్లెలూయా హల్లెలూయా. ఏమంటుండు ఇప్పుడు మనం ఉన్నది ఎవరి నిమిత్తం? మరి దేవుని నిమిత్తం ఉన్నప్పుడు దేవుని నిమిత్తం మనం పోవాలా? ఆయన అడుగుతుండు, నిన్ను కడిగిన, నిన్ను శుద్ధీకరించిన, నిన్ను ఏరుకున్న, నిన్ను రక్షించిన మా నిమిత్తం నువ్వు వెళ్తావా? మా నిమిత్తం నువ్వు బతుకుతావా? మా నిమిత్తం నువ్వు ఉంటావా? ఇప్పుడు ఈ మాటని బాగా అర్థం చేసుకునే విధానం ఏంటంటే, ఈ కూడిక అయిపోయింది, అయిపోయినాక వచ్చే శుక్రవారం నాడు ప్రత్యేకమైన ప్రార్థన కూడిక ఉంది, మరి వచ్చేవాళ్ళు రావచ్చు అంటే బాగుంటుందా? అందరూ రండి అంటే బాగుంటుందా? ప్రార్థన కూడుకుంది అనగానే మేము వస్తాం అంటే బాగుంటుందా? ఇస్రాయేలందరూ ఆ దూడం చేసుకొని ఊరేగుతూ ఉన్నారు, ఇదే మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడని ఎగురుతూ ఉన్నారు. ఎగురుతుంటే మోషే ఒక మాట అంటాడు, ఆ పలకలు పగలగొట్టి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దేవుని పక్షాన నిలబడిన వారు ముందుకు రండి. ఎవరు అసలు నిజమైన దేవుని పక్షాన నిలబడిన వారు? వాళ్ళు రండి అంటాడు. ఒక తెగ వస్తుంది, ఒక గుంపు వస్తుంది, లేవీలు వస్తారు. మేమున్నామండి దేవుని పక్షాన, మేమున్నామండి దేవుని కోసం, దేనికోసం మేము ఉన్నామండి, ఎక్కడికైనా మేము ఉన్నామండి, ఏ స్థలానికైనా మేము ఉన్నామండి, ఏ సువార్తకైనా మేము ఉన్నామండి. వాళ్ళు ఒక ముందుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఈ 12 గోత్రాలలో ఒక గోత్రం ఎందుకు వచ్చింది? మిగతా వాళ్ళందరూ ఎడిపోయారు. వాళ్ళు కాదా దేవుని బిడ్డలు? వాళ్ళు ఎర్ర సముద్రం దాటలేదా? వారు నీటి బాప్తిస్మ అనుభవంలోకి రాలేదా? వచ్చారు కదా.
దేవుని రక్షణ కళ్ళారా చూశారు కదా, ఇంత రక్షణ పొంది ఇంత ఆత్మీయతలో ఎదిగి ఇన్ని ఘనమైన కార్యాలు చూసి ఆ దేవుని యొక్క తెగులను చూసి దేవుని నామాన్ని ఘనపరిచి మహిమపరిచి అమ్మో ఇంత గొప్ప దేవుడని సాక్ష్యాలు చెప్పుకొని ఒకరిని ఒకరు ఓదార్చుకొని అసలు దేవుని గురించి వాళ్ళకి తెలిసినంత ఎవ్వరికి తెలియదు. అట్లాంటి మందలో 11 గోత్రాల వారు వెనక్కి వెళ్ళిపోయారు, ఒక్క గోత్రం వారు నిలబడ్డారు. అంటే సంఘంలో దేవుని నిమిత్తం బతికేది ఎంతమంది అన్నట్టు అమ్మా, మరి మిగతాదంతా చాలే. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా లేలు చెప్పండి. 12 గోత్రాలు రక్షించబడి, ఇంతమంది విశ్వాసులు రక్షించబడి, ఇంతమంది దేవుని కొరకు మరి వారి జీవితాలు ప్రతిష్ఠించుకొని ఎవరయ్యా దేవుని పక్షాన్ని నిలబడేది, ఎవరయ్యా దేవుని నిమిత్తం ఉన్నది అని అంటే వచ్చింది ఎంతమంది? ఒకటే గోత్రం. 10 కుష్ఠరోగులు బాగుపడితే వచ్చింది ఎంతమంది? ఒకడే. మరి మిగతా వాళ్ళంతా సంఘంలో సేవకునికి నిజంగా ఆ ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో ఉంటారు తప్ప మిగతా వాళ్ళంతా తాలిబ్యాచే. వాళ్ళే కష్టపడతారు, వాళ్ళే మోతారు, వాళ్ళే పరిచయం చేస్తారు, వాళ్ళే కింద పడతారు, వాళ్ళే మీద పడతారు, వాళ్ళే దెబ్బలు తగిలించుకుంటారు, వాళ్ళే కింద పడతా ఉంటారు. మిగతా వాళ్ళంతా ఏంటంటే పేరు పెద్ద ఊరు దెబ్బ అన్నట్టుగా దేనికి పనికి రాకుండా వీళ్ళని వద్దు అనలేము, వీళ్ళు రమ్మని అనలేము, ఏదైనా చెకాకి వీళ్ళతోటి. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఎంతమంది బాప్తిజం పొందింది? మరి వీళ్ళంతా అడిపోయారు, రావాలి కదా అందరూ. మేము ఉన్నాం కదండి. ఇప్పుడు యెషయాను అడుగుతుండు, మా నిమిత్తం ఎవరు పోతారో, ఎవరు పోతారో, ఎవరు పోతారో అంటండు, కానీ నువ్వెలో అని అనొచ్చు కదా? అనలేడు. సేవకుడు ఖచ్చితంగా ఒక విశ్వాసి డైరెక్ట్గా చెప్పగలుగుతాడా? చెప్పగలుగుతాడా అమ్మా? చెప్తాడా? చెప్తీలు బతుకుతారా? వాము అంత డైరెక్ట్గా చెప్పిండే అనరా అనరా. మా బాధలు మాకుంటాయి. వాళ్ళకి చెప్పలేక, వాళ్ళు అర్థం చేసుకోలేక, మా నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు, ఇంత చక్కగా ప్రార్థనకు వస్తున్నావు, ఇంత చక్కగా ఆత్మీయంగా ఎదుగుతున్నావు, లోకంతో నీకేం పనమ్మా, దేవుని నిమిత్తం మనం బతికేది అని అంటున్నప్పుడు ఈ లోక సంబంధమైన ఆచారాలు సాంప్రదాయాలు వద్దమ్మా, మీరు ప్రత్యేకించబడిన వారు, లోకం తయారైనట్టుగా తయారు కాకూడదమ్మా. ఈ ఉపదేశం సర్వసాధారణంగా ఈ రక్షణలోకి వచ్చిన వాళ్ళకి ఎక్కదు. అది ఏమైనా చెబితే వాము ఎట చెప్తారు ఏంటి అయ్యగారు వాళ్ళు, రకరకాలుగా పెడద్దాలు తీయట. ఈ మాట వింటున్న దేవుని బిడ్డ, ఇంతమందిలో ఒక్కళ్ళు యెషయాని డైరెక్ట్గా అడగలేకపోతాడు, నా నిమిత్తం ఎవరు పోతారు, నా నిమిత్తం ఎవరు నిలబడతారు, నా నిమిత్తం ఎవరు ఉంటారు, నా నిమిత్తం ఎవరు ఈ పరిచర్యకు మూల స్తంభాలుగా నిలబడతారు, ఎవరు ఈ ప్రార్థన ధూపానికి నిలబడతారు, ఎవరు ఈ ప్రార్థన చేయడానికి వస్తారు, ఎవరు ఈ ప్రతిష్ట చేసుకుంటారు. ఒకరోజు 2 రోజులు వచ్చిపోవడానికి కాదు, ఇవాళ వచ్చిన వాళ్ళు వచ్చే నెల వస్తారా? వస్తారా? రారు. ఇది లేదంటే అప్పుడప్పుడు వచ్చిపోయేటోళ్ళు, నచ్చితే వస్తారు, లేకపోతే నువ్వు ఒక ప్రతిష్ట చేసుకోవాలి. నేను దేవుని నిమిత్తం మేము ఉన్నాను కనుక ఈ ప్రార్థన ధూపం జరిగిన సంవత్సరాలు అన్ని సంవత్సరాలలో ఏనాడు కూడా నేను వెనక పోవటానికి వీలే. ఒక నిబంధన నువ్వు చేసుకోవాలి. ఆమెన్ చెప్పరేంది? ఎంతకంటే మీకేమైనా పెద్ద పని ఉందమ్మా? ఉందా? ఉండడు, అవను ఉండనీయుడు, మధ్యలోనే పోయిండు. పరిస్థితి ఏంటి? దేవుని పక్షాన్ని నిలబడేవారు ఎంతమంది? నువ్వు ప్రతిష్ట చేసుకోవాలి. ఏదో వచ్చిన పోయినా అంటే కుదరదు. ఇటువంటి ఒక వీర పోరాటంలో దేవుని పక్షాన దేవుని నిమిత్తం ఆయన పోరాటంలో ఒక సైన్య సభ్యుడిగా, ఒక సేవకుడిగా, విశ్వాసిగా నీకంటూ ఒక సమర్పణ ప్రతిష్ట ఉండాలి. నేను ఈ సైన్యంలో ఉన్నాను. ఆ సైన్యం యుద్ధం ఆరంభించినప్పుడు నీకత్తి నువ్వు పట్టాలా?
దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది కత్తి ఉంటుంది కానీ దాన్ని ఉపయోగించరు, దేనికి ఉపయోగం ఉండరు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేటోళ్ళు ఉపయోగకరంగా ఉండరు. ఈరోజు దేవుని నిమిత్తం మన జీవితం ఉండాలి. ఈ ఒక్క నెలే వస్తారా, మళ్ళీ వచ్చే నెల కూడా వస్తారామా? ఎందుకు వస్తారు? మీరున్నది ఎవరి కోసం? అంతే, బతికినంతకాలం చేతనే ఉండాలి, పోయినప్పుడు అక్కడ చేతనే ఉండాలి. అక్కడైనా అదే, ఇక్కడైనా ఇదే. ఇప్పుడు ఆయనతో చెప్తే కుదరదు. ఆ తనులు తినే బదులు, ఆ సీకాకులు పడే బదులు, లోకానికి వేరేయి, పాపానికి వేరేయి, చీకటికి వేరేయి. మీకు ఒక మంచి మాట చెప్పనా, నువ్వెప్పుడు నిజమైన దేవుని బిడ్డవంటే నిన్ను అందరు తిట్టినప్పుడే. నీ బంధువులు తిట్టాలి నిన్ను, నిన్న రక్త సంబంధాలు తిట్టాలి, నీ ఉద్యోగస్తులు తిట్టాలి, నీ వ్యాపారస్తులు తిట్టాలి. నువ్వు దేవుడి పిచ్చోడి అయిపోవాలా, అప్పుడుగా నేను దేవుని బిడ్డవు కాలేవు. అంతే, ఇది ఇది మాత్రం నిజం. అది నిన్ను తిట్టుకోకుండా, నిన్ను తిట్టుకోకోకుండా ఎవరైనా ఉన్నారనంటే నువ్వు నిజమైన క్రైస్తవుడివి, క్రైస్తవురాలు కాదు. ఇంకా ఇది నాకంటూ ఏం పని ఉంది? ఇంకా ఈ సంఘంలో ప్రార్థన పక్షాన దేవుని నిమిత్తం నిలబడేవారు ఎవరైనా ఉన్నారా? ప్రార్థన ధూపం అనేటువంటి ఈ యొక్క పోరాటంలో మీ వంతుగా మీరు నిలబడటానికి ఇష్టపడుతూ ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభుల వారితోటి ప్రార్థన చేయటానికి పేతూరు, యోహాను, ఇంకెవరయ్యా, యాకోబు, వీళ్ళు ముగ్గురు పోయారు. పోయి వీళ్ళు చేసినా చేయకపోయినా ఆయనతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు చెయ్యి చేయకపో ముందే తిడికి రండి, లేలో చెప్పండి గట్టిగా. మీరు రావటమే కాదు, మీతోటి కొంతమందిని తీసుకొని రండి. చిన్నగా ప్రారంభించబడిన పరిచయం రాబోయే కాలంలో బహు విస్తారంగా ప్రభు దీవించబోతూ ఉన్నాడు. వేవేళ ఆత్మలు ఇక్కడ చేర్చబడబోతూ ఉన్నాయి. ఎంతోమంది సేవకులు కలిసి ఒక విప్లవం ఇక్కడ రగలబోతోంది. మనుషుల కార్యం కాదు ఇది, ఇది దైవ కార్యం. ఆఖరికి ఒక మాట చెప్తాను. ప్రకటన, అదే అపోస్తల కార్యాలు 21వ అధ్యాయం. పదమూడవచనం. పౌలు, మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరే ఎలా? నేనైతే ప్రభు యేసు నామం నిమిత్తం యెరూషలేములో బంధింపబడటకు మాత్రము గాక చనిపోటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిమిత్తం చనిపోవటానికి సిద్ధంగా ఎంతమంది ఉన్నారు ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. చూశారా మీ గొంతు ఎంత గట్టిగా వచ్చిందా? రాదు. ఎక్కడైనా సేవకుని గొట్టంగా చూశారు, కానీ విశ్వాసులను గొట్టంగా ఏడని చూశారా? ఎందుకంటే మనలు పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రే బారిపోతారు ఆ టైం వస్తే. సేవకులను గొట్టంగా చూసారు, కానీ విశ్వాసులను గొట్టంగా అరుదు. ఇక్కడ ఏమంటాడంటే, యేసు నామము నిమిత్తం సిద్ధంగా ఉన్నా చచ్చిపోవడానికి. అమ్మా, మీరు ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే, ఎందుకు సిద్ధంగా ఉన్నావు? దేనికి సిద్ధంగా ఉన్నావు? మనల్ని అడిగితే మనం చెప్పేటువంటి లిస్ట్ ఎంత పెద్దగా ఉంటుంది. కొంతమంది పెళ్ళికి సిద్ధపడతారు, కొంతమంది ఇల్లు కట్టుకోవడానికి సిద్ధపడతారు, కొంతమంది వ్యాపారం మొదలు పెట్టడానికి సిద్ధపడతారు, కొంతమంది ఉద్యోగాలకు సిద్ధపడతారు. రకరకాల సిద్ధపాట్లు ఉంటాయి, కానీ దేవుని నిమిత్తం చావటానికి సిద్ధపడేవారు ఎంతమంది? ఎందుకు చావాలా దేవుని నిమిత్తం? మనం ఉన్నదే ఆయన కోసం కదా. మరి బతికితే చనిపోతే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనా అది ఎందుకు? ఎందుకు మేలు? బతికితే సాక్ష్యం, చనిపోతే సజీవ సాక్ష్యం.
హతసాక్షి ఆ యెరూషలేము ద్వారం దగ్గర దేవదూత నిలబడి మనం చూసినప్పుడు ఏంది నా కుమారుడు అంటే ఇగో ఒక ఘనత పట్టుకొని వస్తున్నా, సజీవ చచ్చిపోయిన నా సాక్ష్యం పట్టుకొని వస్తున్నా. హల్లెలూయా. నిజంగా మీరు ఇంత సంవత్సరాలు ప్రార్థనకు వచ్చారు కదా, ప్రభు కోసం చావటానికి సిద్ధంగా సిద్ధపరచబడినటువంటి విశ్వాసులు ఎంతమంది? వదిలిపెడతామా? వదిలిపెట్టానికే వచ్చింది. ఒకటే ఒక మాట, అదేంటి అంటే దేవుని నామం నిమిత్తం ఒక్క విశ్వాసి చావటానికి సిద్ధంగా ఉన్న పరిచర్య ఉండదు. మనకి ఆదివారం ప్రార్థనకు రావటమే ఊళ్ళు బతకం, ఇంకా సావటానికి సిద్ధపడతామా? కాసేపు సెలవు పెట్టి ప్రార్థనకు రావటానికే బద్ధకం, ఇంకా చావటానికి సిద్ధమా? వ్యాపారం ఏడబోద్దో, ఉద్యోగం ఎక్కడ దెబ్బతింటుందో, బంధువులు ఇక ఏమనుకుంటుందో, ఇంక నువ్వు దేవుని కోసం చావటానికి ఏం సిద్ధపడతావు? నా నిమిత్తం సమస్తాన్ని విడిచిపెట్టి వస్తేనే నాకు పాత్రడు, పరలోక రాజ్యానికి పాత్రడు. దేవునికి స్తోత్ర. మనం అందరం దేవుని కోసం మనం చెప్పండి, ఆయన నిమిత్తం చెప్పండి. అందరూ మనతోటి ఏమైనా వస్తుందా? వస్తుందమ్మా? వస్తుందా? రాదు. మనతోటి ఏది రాదు. కనుక సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించిన వాడే దేవుని కొరకు బ్రతికే వ్యక్తి. అల్లేలు. ఈ మాట గట్టిగా, ఇది ఇష్టపడే వాళ్ళందరూ అల్లేలు చెప్పండి గట్టిగా. అల్లేలుయా. అప్పుడు మిమ్మల్ని అందరూ ద్వేషిస్తారు, కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తాడు. పరలోకం మీకు స్వాగతం పలుకుద్ది. ఈ దేశం, ఈ లోకం, ఈ ప్రాంతం ఎప్పుడైతే నిన్ను తోసివేస్తుందో అప్పుడే పరలోక రాజ్యం నిన్ను ఆహ్వానించుద్ది. నువ్వు వేళ్ళక దూరం అయితే దేవుడికి దగ్గర అవుతావు. నీకు ఈ ఉద్యోగం పోతే పరసంబంధమైన ఉద్యోగం వస్తుంది. నీకు ఈ వ్యాపారం పోతే పరసంబంధమైన వ్యాపారం వస్తుంది. నీకు ఇక్కడ బంధువులు దూరం అయితే ఆత్మ సంబంధమైన బంధువులు దగ్గర అవుతారు. నువ్వు ఇక్కడ ధనాన్ని పోగొట్టుకుంటే అక్కడ ధనాన్ని కూర్చుకుంటావు. ఇక్కడ దేనైనా సరే దేవుని నిమిత్తం విడిచిపెడితే అది దేవుని ద్వారా నువ్వు పొందుతావు. నువ్వు దేవుని నిమిత్తమే ఉన్నావు, దేని కొరకు నువ్వు లేవు. ఈ సంగతి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రతి ఒక్కరూ తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. అందరు లేచి నిలబడండి. దారి తొలగి